రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలపై హైకోర్టులో విచారణ జరిగింది. వరదలపై సమగ్ర నివేదిక ఇవ్వడానికి మరో 2 రోజుల టైం అడిగిన ప్రభుత్వంపై మండిపడింది కోర్టు. వర్షాల వల్ల ఎఫెక్ట్ అయిన వారి వివరాలు తెలపడానికి ఎందుకు లేట్ అవుతుందని ప్రశ్నించింది. సోమవారంలోగా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. राष्ट्र व्याप्त कुरी भारी वर्षाल हाईकोर्ट विचारण जी भारी वर्षाल दाखल पिटन पै विचार चीफ जस्टिस डिविजन बेंच राष्ट्र प्रभुत्म चर्यल विवरण को वरदल वल्ल चलो एंत पट नष्ट जी एला चर्यो रिपोर्ट इव्वाली गतमे हाईकोर्ट राष्ट्र प्रभुत् आदेश सोमवार प्रभुत्म रिपोर्ट पै असंतप्ति व्यक्तम हाईकोर्ट धर्मासन पूर्तिथाई निवेक इव्वाली को వరదల్లో నిరాశ్రయులైన వారికి తక్షణ సాయం కింద 500 కోట్లు కేటాయించామని తెలిపింది ప్రభుత్వం. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు మరో 2 రోజులు కావాలని అడిగింది. దీనిపై స్పందించిన కోర్టు ఇప్పటికే 500 కోట్లు తక్షణ సాయం అందించినప్పుడు వాటిని ఎలా ఖర్చు చేశారో చెప్పడానికి ప్రాబ్లం ఏంటని ప్రశ్నించింది. వచ్చిన వరదల విషయం లోపట పిల్ను విచారించి ఆర్డర్ పాస్ చేసిన విషయం లోపట సమగ్రమైన నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని గత నెల 28 అదే విధంగా ఆగస్టు 1వ తారీఖు రోజున గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ఆదేశించింది. అయితే ప్రభుత్వం సమగ్రమైన నివేదికను మొన్న 2వ తారీఖు రోజు సమర్పిస్తానని చెప్పేసి సమర్పించకపోగా శుక్రవారానికి టైం తీసుకున్నది. మళ్ళీ ఈ రోజు సోమవారానికి టైం తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ సమగ్రంగా నివేదికను ఆ రోజు తప్పనిసరి సమర్పించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. వచ్చే సోమవారం లోపు రాష్ట్రంలో వరదలు, ప్రాజెక్టుల స్టేటస్, ముంపు ప్రాంతాల గ్రామాలు, మోరంచపల్లి స్టేటస్ తో పాటు నివారణ చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. మరోసారి ఎలాంటి గడువు ఇచ్చేది లేదని తెలిపింది. వరదల్లో నష్టపోయిన వారికి తక్షణ సాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఆదేశాలు ఇస్తామని తెలిపింది హైకోర్టు. తర్వాతి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.